ఈ విధంగా ఆ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై దేవతలకు చెప్తున్నాడు, నాయన చార్వాకుడితో కొంతకాలం మీరు ఇబ్బందులు పడక తప్పదు. ఎందువల్లంటే వాడు చేసిన తపస్సు అటువంటిది, ఆ తపస్సు ఘోరమైనటువంటి తపస్సు చేశాడు, అందువల్ల నేను ఏమీ చేయలేక వాడికి ఆ వరం ఇచ్చాను. అయితే కొన్ని రోజులు ఆగండి, ద్వాపర యుగంలో దుర్యోధనుడు అయ్యేటువంటి రాజు పుడతాడు. ఎన్ని రోజులు లేదు, కృతయుగం సంగతి చెప్తున్నాడు అన్నమాట. కృతయుగంలో సంగతి, తర్వాత త్రేతాయుగం అంతా అయిపోవాలి, తర్వాత ద్వాపర యుగం వస్తుంది. ద్వాపర యుగాంతంలో ఆ హస్తినాపురంలో దుర్యోధనుడు అనేటువంటి రాజు ఉంటాడు. ఆ దుర్యోధనుడికి స్నేహితుడవుతాడు యొక్క చార్వాకుడు. ఈ చార్వాకుడు స్నేహితుడైన తర్వాత ఒకనొక సందర్భంలో బ్రాహ్మణ సమూహంతో కలిసి ఈ చార్వాకుడు దుర్యోధనుడి ప్రీతి కోసంగా ధర్మరాజుతో కొన్ని విషయాలు మాట్లాడతాడు. అప్పుడు బ్రాహ్మణులందరికీ కూడా కోపం వస్తుంది. అప్పుడు బ్రాహ్మణుల యొక్క క్రోధాగ్నిలో మరణిస్తాడు యొక్క చార్వాకుడు. అప్పటి వరకు ఓపిక పట్టండి నాయన అని చెప్పి అదృశ్యమైపోయినాడు. అదృశ్యమైపోయిన తర్వాత ఇంకా దేవతలు ఏం చేస్తారు, ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పటి నుంచి మేము ఎదురు చూస్తున్నాము ధర్మనందన, కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ, వీడు ఎప్పుడు మరణిస్తాడా, బ్రాహ్మణులకు కోపం వచ్చేటట్టు ఎప్పుడు ప్రవర్తిస్తాడా అని చెప్పి చూస్తున్నాము. ఇన్ని రోజులకు ఆ శుభ ఘడియ వచ్చింది, ఆ బ్రాహ్మణులందరికీ కోపం వచ్చింది కాబట్టి ఆ బ్రాహ్మణ కోపంలో వీడు దగ్ధమైపోయినాడు, మరణించాడు. కాబట్టి కారణంబుగా వాళ్ళ కోపం మనకూలంగా వాడిని పలిగిన దానగుండునేట వచ్చి తన దుర్వినయంబున బ్రహ్మదండ నిహితం దయపడి ఉన్నవాడని చెప్పి అప్పీనుంగు వెడల వైపించి భూపాలను ఉద్దేశించి వెండియు. అందువల్ల ఈ యొక్క చార్వాకుడు మరణించాడు, వాడికి ఆయుష్ తీరిపోయింది ఇక్కడకు అని చెప్పి ధర్మరాజుతో చెప్పినటువంటి వాడై ఆ పీనుగును తీయించేసేట. అక్కడ బ్రహ్మాండమైన శరీరం కదా, రాక్షసుడు కదా, అంటే ఎవరైనా కూడా మరణించేటప్పుడు అసలు రూపం వచ్చేస్తుంటుంది అనమాట. ఎవరికైనా కూడా ఆ కామరూపధరులుగా ఉండేటువంటి వాళ్లకు ప్రాణం పోయే సమయంలో అసలు రూపం వచ్చేస్తుంది. అదే విధంగా వీడు మరణించేటప్పుడు అసలు రాక్షసుడిగా అయిపోయి పడిపోయినాడు అనమాట. అప్పుడు ఆ చార్వాకుడిని బయట ఎడంగా తీసుకుపోయి పారేశారు ఆ శవాన్ని. అప్పుడు కృష్ణ పరమాత్మ వారు కొన్న వారిని రుజేయుము ధర్మనందన, ఈ విధంగా దుర్మార్గులుగా ఉండేటువంటి వాళ్ళని సంహరించాలి, సంహరిస్తేనే లోకానికంతా కూడా మేలు జరుగుతుంది, అందువల్ల నీవు రాజ్య పరిపాలన మొదలు పెట్టబోతున్నావు కాబట్టి దుర్మార్గులుగా ఉండేటువంటి వాళ్ళను సంహరించు. చేయు ప్రజ నరసి పన్నుకు ధరణి సురుల ప్రోవు, బ్రాహ్మణులను కాపాడుతూ ఉండు, ప్రజలనందరినీ కూడా కన్న బిడ్డలతో సమానంగా పరిపాలించు. అఖిల బంధుజనులను ఆశ్రితులను సుఖవృత్తి సనుపు పెంపు వెలయనధిప, ఆశ్రితులు ఎవరైనా ఆశ్రయించినప్పుడు వాళ్ళని కాపాడుతూ ఉండు. రాజుగా ఉండేటువంటి వాడిని అనేక మంది ఆశ్రయిస్తారు, ఆశ్రయించినప్పుడు వాళ్ళ వాళ్ళ కోరికలన్నీ కూడా తీరుస్తూ ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ రాజ్య పరిపాలన చేయవలసింది నువ్వు అని చెప్పి అన్నాడు. రాజ్యాభిషేక శోభనం అనుభవింపుమని పలికి ఆభిషేచన జనిక ద్రవ్యానయనం గుంతగు వారి మనిచి, ఇక నీవు పట్టాభిషేక మహోత్సవం జరగాలి, నీకు పట్టాభిషేకాన్ని వైభవంగా చేసుకుని రాజ్య పరిపాలన చేయవలసింది అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి వాడై ఈ పట్టాభిషేకానికి సంబంధించినటువంటి వస్తువులను సేకరించి తీసుకురావాల్సిందిగా అనేక మందిని నియమించాడు. అక్కడ ఉండేటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా వెళ్ళినటువంటి వాళ్ళై ఆ అభిషేకానికి తయారు చేయాల్సినటువంటి వస్తువులన్నీ కూడా సంసిద్ధం చేశారు. తగువారి మరచి బయలు పెద్ద కూటమున అమ్మహీపతికి మహోన్నత హేమమహని హేమమయ సింహాసనము పెట్టించి, ఇక పట్టాభిషేక మహోత్సవానికి రాజమందిరంలో గాని లోపల చేస్తే వచ్చినటువంటి అందరికీ కనపడదు కదా, అందరూ చూడలేరనేటువంటి ఉద్దేశంతో బయట ఒక విశాలమైనటువంటి బయట ఉండేటువంటి ఆవరణలో బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేశారు ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని. సింహాసనము పెట్టించి వలయువారులకెల్ల సముచిత సమంచిత పీఠముల ఉపచరించి, ఇక బాగా బంగారుతో
మణిమయమైనటువంటి ఒక పెద్ద సింహాసనం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి దాన్ని ఈ ధర్మరాజుకు ఆరుబయట ఏర్పాటు చేసినటువంటి అక్కడ ఏర్పాటు చేశారు అంటే పెద్ద కొలువు కూటం అన్నమాట కొలువు కూటం అంటే ఎక్కువ మంది జనాన్ని ఆ మందిరం ఆపలేదు కాబట్టి ఎక్కువ మంది జనం వస్తారు కాబట్టి అందరూ కూడా ఇక్కడ ధర్మరాజు పట్టాభిషేకమంటే అందరూ చూడాలని కోరిక ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేశారు అదే ఇప్పుడు గానైతే బయట టీవీలు పెట్టుండేవాళ్ళు అన్నమాట అందరూ చూసేదానికి కానీ అవకాశాలు అప్పుడు లేవు కాబట్టి అందరికీ దర్శనం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన బయట ఏర్పాటు చేయించాడు మహోన్నత హేమమయ సింహాసనం మహోన్నత హేమమయ సింహాసనం ఉన్నతమైనటువంటిది అంటే గొప్పది హేమమయ బంగారంతో చేసినటువంటి సింహాసనాన్ని పెట్టించారు అక్కడ పెట్టించి వలయవారులకెల్ల సముచిత పీఠంబులు ఉపచరింప కవ్వడిని నియోగించి ఇంకా అందరికీ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వస్తారు కదా అందరూ కూర్చునే దానికి వాళ్ళందరికీ అనుకూలమైనటువంటి ఉచితాసనాలన్నీ కూడా ఏర్పాటు చేశారన్నమాట వచ్చిన వాళ్ళందరూ కూర్చునే దానికి ఏర్పాటు కవడి నియోగించిన ఆ పండవాగ్రజుండుల్లంబు కలంక ఎల్ల అడిక ద్రావి ఇచ్చని తెలివంది చెలువందు నిజ పీఠమున పూర్వాభిముఖుండై కూర్చుండే ఆ ఏర్పాటు చేసేదానికి మనుషులను నియమించమనేటువంటి నియమించేదానికి అర్జునుడితో చెప్పారు అన్నమాట అర్జునుడు ఏమంటే దానికి తగినటువంటి మనుషులందరినీ కూడా పెట్టేసేసి అక్కడ ఏర్పాటు చేయవలసినటువంటి సభనంతా ఏర్పాటు చేసి చేశాడు తర్వాత ధర్మరాజు ఆ బంగారు సింహాసనం మీద పూర్వాభిముఖుడై కూర్చున్నాడు తూర్పు దిక్కుగా తిరిగి కూర్చున్నాడు అనమాట పూర్వాభిముఖుండై కూర్చుండే అతని కట్టెదురన్ కనత్కాంచనాసనం సాత్యకి సమేతంబుగా శౌర్యు ఇక అందరూ కూడా ఆసీనులు అవుతున్నారు అనమాట అందరూ సభాసదులందరూ కూడా వచ్చేసారు అందరూ వాళ్ల వాళ్ల స్థానాల్లో ఆసీనులు అవుతున్నారు ధర్మరాజు కాంచన సింహాసనం మీద కూర్చున్న తర్వాత తూర్పు ముఖంగా ధర్మరాజుకు ఎదురుగా కృష్ణ పరమాత్మ సాత్యకి కూర్చున్నారట ఉచితాసనాల్లో తర్వాత ధర్మరాజుకు కుడివైపు భీమసేనుడు కూర్చున్నాడు ఒక ఆసనం మీద బంగారు పీఠం మీద పీఠము అంటే ఒక సింహాసనం అన్నిటికంటే పెద్దది ధర్మరాజు సింహాసనం రాజసింహాసనం అన్నమాట దానికంటే అన్ని చిన్నవే ఉంటాయన్నమాట దాంట్లో కుడివైపు భీమసేనుడు ఎడమవైపు అర్జునుడు కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ధర్మరాజుకు వెనక వైపుగా ఒక ఆసనంలో కుంతీదేవి కూర్చున్నది కుంతీదేవికి ఇరువైపులా నకుల సహదేవులు కూర్చున్నారు పట్టాభిషేక మహోత్సవానికి ఎలా ఉంటున్నారనేటువంటి విషయం తర్వాత కృష్ణ పరమాత్మ కూర్చున్నాడు కదా కృష్ణ పరమాత్మ యొక్క కుడి వైపున ధృతరాష్ట్ర మహారాజు కూర్చున్నాడు ధృతరాష్ట్ర మహారాజుకు కుడి వైపున ఆ విదురుడు కూర్చున్నాడు విదురుడి పక్కన ధౌమ్యుల వారు కూర్చున్నారు ఇక ధృతరాష్ట్ర మహారాజు వెనక వైపు గాంధారి యుయుచ్చుడు వీళ్ళు కూర్చున్నారు అన్నమాట ఇలా ఆ సభలో కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా కూర్చున్న తర్వాత ప్రాగ్దేశమున ప్రస్ఫురిత పీఠమున విదురుండును ధౌమ్యుండును ధృతరాష్ట్రుని పిరుందు నరహ పీఠమున గాంధారి యుచ్చ సంజీలు కూర్చుండిరి ఆ సమయమున అంబుజాక్షుండు కృపా విశేషమున కృపాచార్యుందగు తెరంగున అయ్యజాత శత్రుగా అనిపించి అప్పుడు వీళ్ళందరూ ఆసీనుడైన సమయంలో కృపాచార్యులు వచ్చాడు అక్కడ ఇప్పటి వరకు ధర్మరాజు కనపడలేదు ఆయన ఇప్పుడు కృష్ణ పరమాత్మే ఆయన్ను ఎక్కడో పెట్టున్నాడు అనమాట అంటే దాచిపెట్టేమి లేడు ఆయన ఎక్కడుండే విషయం కృష్ణుడికి తెలుసు కృష్ణుడు వెంటనే కృపాచార్యుని సగౌరవంగా పిలిపించాడు కృపాచార్యుడు వచ్చాడు అనమాట వచ్చిన తర్వాత ఆ సమయంలో కృపాచార్యుల యొక్క దర్శనం కలిగించాడు ధర్మరాజు అప్పుడు ధర్మరాజు కృపాచార్యుని చూసి నమస్కారం చేశాడు అదే అజాత శత్రువు అంటే ఏందయ్య అంటే ఆయన శత్రువులు ఎవరు ఉన్నారు గురువు కదా కృపాచార్యులు అంటే అప్పుడు ఆ కృపాచార్యుడు నమస్కారం చేసిన తర్వాత ఆ కృపాచార్యులు ధౌమ్యుడి పక్కన కూర్చున్నాడు ధౌమ్యుడు అంత సింహాసనంలో కూర్చోనంటే పక్కన ఆ కృపాచార్యులు కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ధౌమ్య సమీపం అతని నుంచి అంత అప్పుడమిరేడు సీత కుసుమాక్షత కాంచన రజిత గర్భ రత్న గర్భాస్పర్శనం ఆచరించత తనంతరం అప్పుడు ఈ బ్రాహ్మణోత్తములు అనేక మంది ఋత్వికులందరూ కూడా ఉన్నారు అక్కడ వేదికలన్నీ కూడా ఏర్పాటు చేసేసి ఉన్నాయి ఆ పట్టాభిషేకానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నారు వాళ్ళు అప్పుడు ధర్మరాజు దగ్గరకు
ఏం చేశారు అంటే ఒక బంగారు పళ్ళాల్లో సువర్ణాన్ని వెండిని కుసుమములు అంటే పుష్పాలు తెల్లనైనటువంటి పుష్పాలు అక్షతలు తీసుకుని వెళ్ళారు అన్నమాట తీసుకుని వెళ్ళిన తర్వాత అప్పుడు ధర్మరాజు ఆ తెల్లని పుష్పాలను చేత్తో తాకాడు తర్వాత అక్షతలను చేత్తో స్పృశించాడు తర్వాత బంగారాన్ని చేత్తో తాకాడు రజతం వెండిని స్పృశించాడు అంటే ఇది ఒక శుభ సూచకమైనటువంటిది అన్నమాట అయిన తర్వాత రత్నగర్భను స్పృశించాడు రత్నగర్భ అంటే భూదేవి పట్టాభిషేకం చేసుకోబోతున్నాడు కాబట్టి ఆ భూదేవిని చేత్తో తాకి నమస్కారం చేశాడు అన్నమాట నమస్కారం చేసిన తర్వాత విద్వత్ సముఖంబు వివిధ దేశాధీశ సంఘంబు కార్య విచార పరులు అర్ధార్ధరాజనాది కృత్యం కులవారలు బహు పరిచర్యల వరకు జనులు ఇంకా విద్వత్ సమూహాలు మంచి పండితులు అన్నమాట వేద వేదాంతాలు తెలిసినటువంటి వాళ్ళు అనేకమైనటువంటి కావ్యాలు అలంకారాలు తెలిసినటువంటి వాళ్ళు మంచి పండితులుగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చున్నారు ఆ పండితులందరూ వివిధ దేశాధీశ సంఘములు ఇంకా వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి రాజులు రాజ సమూహాలందరూ కూడా ఉన్నారు కార్య విచార పరులు అర్ధార్థార్థ జనాది కృత్యంబుల బారలు ఇంకా ఏ కార్యం ఎలా చేయాలి అనేటువంటి నిర్ణయాలు చేసేటువంటి వాళ్ళు తర్వాత ధనం కోశాగారానికి ఎంత వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది ఏం జరుగుతుంది అనేది కోశాధిపతులు అన్నమాట వీళ్ళందరూ ప్రభుత్వంలో ఉన్నారు కదా అంటే ధర్మరాజు ఇప్పుడు సింహాసనం మీద కూర్చోబోతున్నారు కూర్చోబోతూ ఉన్న అంతకుముందు ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు అందరూ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా వచ్చేసి ఉన్నారు అన్నమాట వాళ్ళందరూ వచ్చిన తర్వాత వైశ్య ప్రముఖ పౌర వర్గములు వైశ్యులు అంటే వ్యాపారాలకు సంబంధించినటువంటి వాళ్ళు అంటే వ్యాపారవేత్తలు అంటారు కదా వాళ్ళందరూ అన్నమాట మనం బిజినెస్ మ్యాగ్నెట్స్ అంటామే వాళ్ళు వ్యాపారవేత్తలు వాళ్ళే ఇక్కడ వైశ్యులు అంటే వాళ్ళందరూ వచ్చున్నారు పౌరవర్ణములను ప్రముఖ పౌరవర్గములు పౌరవర్గములు అంటే పురాల్లో ఉండేటువంటి వాళ్ళల్లో శ్రేష్ఠులు అంటే మామూలుగా మనం చెప్పాలి అంటే ఏ విధంగా చెప్తే అర్థమవుతుందంటే ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ తర్వాత ఏమంటే గ్రామాధికారులు కానీ తర్వాత నగరాధికారులు కానీ వాళ్ళందరూ రాజ్యం ఇంతకుముందు జరుగుతూనే ఉంది కదా జరిగేటప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ నిర్ణయం ప్రకారం పనులు చేస్తూ ఉన్నారు కదా ఇక్కడ రాజు మారుతున్నాడు అంతేగాని రాజు మారుతున్నాడు ప్రభుత్వాన్ని నిర్వహించే వాళ్ళందరూ కూడా ఉన్నారన్నమాట మంత్రులు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ పట్టాభిషేక మహోత్సవానికి వచ్చి ఉన్నారు అన్నమాట వచ్చి ఉంటే ఇక్కడ ధర్మరాజు రాజ్యాభిషేకం అయిన తర్వాత ఆయన ఇష్ట ప్రకారం మార్చుకోవచ్చు మంత్రుల్ని ఇప్పుడు రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నాడు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆయన ఇష్టమైనటువంటి వాళ్ళని పెట్టుకోవచ్చు కొర వాళ్ళని తీసేయచ్చు అది వాళ్ళ వాళ్ళ ఇష్టం అన్నమాట కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వచ్చేసి ఉన్నారు అక్కడ అక్కడికి వచ్చేసి ప్రముఖ పౌరవర్గములను ముఖ్య హలికాది జానపదాదులను ఇంకా హలికులు అంటే రైతులు రైతు సంఘాలు రైతు సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు తర్వాత మిగిలినటువంటి వాళ్ళు పల్లెటూళ్ళలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అధికారులందరూ కూడా వచ్చేసారు అన్నమాట అధికారులందరూ కూడా వచ్చారు వైణిక గాయక వాంశికాది వినోద కరులను ఇంకా వైణికులు వీణానాదంలో ప్రఖ్యాతి గాంచినటువంటి వాళ్ళు తర్వాత గాయకులు తర్వాత వాంశికాది వినోద కరులు వాళ్ళ దాంట్లో నైపుణ్యాన్ని సంపాదించిన వాళ్ళు నృత్యంలో కానీ సంగీతంలో కానీ తర్వాత వాయిద్యాలు వాయించే దాంట్లో కానీ ఇంకా వినోదమైనటువంటి నాటకాలు ఇటువంటివన్నీ నటించేటువంటి నటులు కానీ వీళ్ళందరూ కూడా వచ్చున్నారట వచ్చిన తర్వాత వారసుందరులను వారకాంతలు వారకాంతలు అంటే ఇప్పుడు మామూలుగా అప్పుడు భోగం స్త్రీలు అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు అన్నమాట వాళ్ళు నృత్యం చేసి అప్పుడు ఈ సినిమాలు అనేవి ఇవన్నీ ఎక్కువగా లేవు కాబట్టి వాళ్ళు ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే ఈ భోగం వాళ్ళతో నృత్యం చేయించేవాళ్ళు అనమాట నృత్యం చేస్తే అందరూ కూడా ఆనంద పడుతుండేటువంటి వాళ్ళు అలా వాళ్లకు అనేకమైనటువంటి ఆ భోగం స్త్రీలకు అనేటువంటి వాళ్ళకు అనేకమైనటువంటి సదుపాయాలు కల్పించి వాళ్ళను సాకుతుండేటువంటి వాళ్ళు ఈ వినోదం కోసంగా అనమాట అటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చున్నారు వచ్చిన తర్వాత తగిన వారు గాంచి అభిపుని సత్కారముల ప్రమోదితం బులగుచు భావముల దలిర్ప సేవించి ఉండ ఆ కొలుపు సాల నొప్పి గురు వరేణ్య అప్పుడు ఏం జరిగిందంటే అందరికీ కూడా సన్మానాలు చేస్తున్నాడు ధర్మరాజు
ఇప్పుడు పండితులు ఉన్నారు, పెద్ద పెద్ద పండితులుగా ఉండేటువంటి వాళ్ళను గౌరవించి వాళ్లకు ఏదో వాళ్ళకి చేయాల్సినటువంటి సన్మానాలు చేయడం, బాగా నృత్యంలో అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి సన్మానం చేయడం, తర్వాత ఏ ఏ కృత్యాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వీణానాథం వాయించేవాడు మంచి ప్రసిద్ధి, ఆయన వచ్చుంటే ఆయన సన్మానం చేయడం, ఇట్లా ఈ సన్మాన కార్యక్రమాలన్నీ కూడా పెట్టుకున్నాడు. వాళ్ళందరినీ కూడా గౌరవించిన తర్వాత వాళ్ళందరూ కూడా ధర్మరాజు వల్ల ఆ బహుమానాలు పొందినటువంటి వాళ్ళే, ధర్మరాజును స్తుతిస్తూ వాళ్ళ వాళ్ళ స్థానాల్లో వాళ్ళు కూర్చున్నారట. పోయి అయిన తర్వాత అంత అభిషేచన ద్రవ్య సంచయములు సన్నిహితం బగుటయు, అంటే అక్కడ ఏమని ధర్మరాజు ఇంకా సింహాసనం మీద కూర్చున్నాడు, రాజ్యపట్టాభిషేకం జరగబోతుంది అన్నప్పుడు ఈ వీళ్ళందరూ కూడా రాజ్యంలో ఉండే వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఆయన గౌరవించాడు, గౌరవించి సన్మానాలు చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ స్థానాలు వాళ్ళు కూర్చున్న తర్వాత అప్పుడు ఈ పట్టాభిషేక మహోత్సవం అనేటువంటిది చేయబోతున్నారు. ఆయన చేయబోతూ ఉంటే ద్రవ్య సంచయం సన్నిహితం బగుడయు మాధవానుమతుండై ధౌమ్యుండు ప్రాగుద ప్లవంబైన వేదికాతలం అలంకరించి ఈ కార్యక్రమం అంతా అయింది. ఇక పట్టాభిషేకం జరగాలి, దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టండి అని చెప్పి కృష్ణ పరమాత్మ ధౌమ్యుల వారితో చెప్పాడు. ధౌమ్యుల వారు పురోహితుడు కాబట్టి ఆయన వెంటనే సిద్ధమైనాడు. సిద్ధమయ్యి ప్రాగుద ప్లవంబైన వేదికాతలం అలంకరించి ఇప్పుడు ధర్మరాజు కూర్చోనుండేటువంటి సింహాసనం మామూలుగా సభలో కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు పట్టాభిషేక మహోత్సవానికి ఒక ప్రత్యేకమైనటువంటి వేదిక మీదకి రావాలన్నమాట. అది మామూలు కొలువు కూటంలో పెట్టినటువంటి సింహాసనం అందరూ కూర్చొని ఉన్నారు. తర్వాత ఈ వేదిక అలంకరణ చేశారు. ఈ వేదిక అలంకరణ బాగా బ్రహ్మాండమైనటువంటి వేదికను అలంకరించారట. ఆ వేదిక ఎలా ఉన్నదయ్యా అంటే ఉత్తరము తూర్పు కొంచెం క్రిందగా ఉండేటట్లుగా పల్లంగా ఉండేటట్టు, అంటే శాస్త్ర ప్రకారం వాస్తు శాస్త్ర రీత్యా ఉత్తరము తూర్పు పల్లంగా ఉండడం శ్రేష్టం అన్నమాట. ఇక్కడేంటంటే ఈ వేదిక అలంకరించారు కదా, వేదికను తయారు చేశారు కదా, ఈ వేదిక ఎలా ఉన్నదయ్యా అంటే ఈశాన్య దిక్కుగా కొంచెం పల్లం పెట్టారన్నమాట. అంటే ఈయనకు అక్కడ కూర్చొని పెట్టి అభిషేకం చేస్తారు జలం, ఆ జలం అంతా పోయేదానికి కానీ దేనికైనా కూడా బాగుంటుందనే ఉద్దేశంతో చేశారు. చేసిన తర్వాత ఆ వేదిక బాగా విశాలంగా తయారు చేశారు. వేదిక విశాలంగా తయారు చేసిన తర్వాత ఆ వేదిక మీద ఒక పీఠాన్ని ఏర్పాటు చేశారు, సువర్ణ పీఠాన్ని, అంటే ఈయన కూర్చునేదానికి అన్నమాట. అది జాత రూప నవరత్న ఖచ్చితంబును దృఢ పాదంబగు భద్రపీఠంబు ప్రతిష్ఠించి బంగారంతో చేయబడినది, దృఢమైనటువంటి నాలుగు కాళ్ళు కలిగినటువంటిది. ఆ పైన పెట్టినటువంటి పీఠానికి నాలుగు కాళ్ళు ఉన్నాయన్నమాట. ఆ నాలుగు కాళ్ళు దృఢంగా ఉండేటువంటిది, నవరత్నాలతో చెక్కబడినటువంటి ఒక పీఠాన్ని ఆ వేదిక మీద పెట్టారు. వేదిక మీద పెట్టి ప్రతి శార్దూల చర్మాస్తరణ శోభితంపు చేసి ఆ పీఠం మీద పులి చర్మాన్ని పరిచారట. పులి చర్మాన్ని పరిచినటువంటి వాళ్ళై కాంచన శార్దూల చర్మాస్తరణ శోభితంపు చేసి అర్చించి అప్పుడు ఆ పీఠ పూజ చేశారు. ఆ ఆసనం మీద పూజ చేశారన్నమాట. అంటే ధర్మరాజు అక్కడ కూర్చోన్నాడు కదా సింహాసనం మీద, ఆరు బయట ఉండేటువంటి బహిరంగ సభ జరుగుతున్నది, అక్కడ అక్కడి నుంచి లేచి వచ్చి ఈ పీఠం మీద కూర్చోవాలన్నమాట. కూర్చున్నప్పుడు పట్టాభిషేక మహోత్సవం జరుగుతుంది, దానికి తయారు చేసినటువంటి వేదిక ఇది. ఆ వేదిక మీద ఈ శార్దూల చర్మాన్ని పరిచినటువంటి వాళ్ళని ఆ పీఠానికి పూజ చేశారు. పీఠానికి పూజ చేసిన తర్వాత భద్రపీఠము ప్రతిష్ఠించి శార్దూల చర్మాస్తరణ శోభితము చేసి అర్చించి కాంచనదామ జుష్టంబగు ఉత్కృష్టకర శంఖంబు సమంచిత స్థండిలం పొర నిలిపి. సరే ఇక్కడ పెద్ద వేదిక, వేదిక మీద ధర్మరాజు కూర్చునే దానికి ఒక భద్రపీఠము, భద్రపీఠం మీద ఏమంటే శార్దూల చర్మము. ఇక్కడ పూజ పూర్తయింది. సరే దాని కొంచెం దూరంలో ఆ వేదిక మీదనే స్థండిలము అని ఏర్పాటు చేసి ఉన్నారు. స్థండిలము అంటే బియ్యం మామూలుగా ఒక అరడగెత్తును పోసేస్తారన్నమాట. అరడగెత్తును పోసి బాగా కలశాలు పెట్టుకునేదానికి ఏర్పాటు చేసేటువంటి ఒక వేదిక అన్నమాట. దాని మీద దర్భలు అవన్నీ కూడా పరిచి అక్కడ కలశ స్థాపన అని చేస్తారు. ఆ కలశ స్థాపనలో మొట్టమొదటి ఏం చేస్తున్నారంటే ఒక పెద్ద శంఖాన్ని తెప్పించారన్నమాట.
శంఖాన్ని తెప్పించి ఆ శంఖానికి బంగారు మాలికలతో అలంకారం చేశారు. బంగారు మాలికలతో అలంకారం చేసి ఆ స్థండిలం మీద ఈ శంఖాన్ని పెట్టారు. శంఖాన్ని పెట్టి దాంట్లో గంగాజలాన్ని పోశారన్నమాట. గంగాజలాన్ని పోసి ఆ గంగాజలంతో నింపబడినటువంటి ఆ శంఖాన్ని అర్చించారు. అర్చించిన తర్వాత దాని చుట్టూను పార్థివంబులు హైమంబులు రాజతంబులు రత్నమయంబులు రఘుకుంభంబులు నచ్చి మధ్యలో శంఖాన్ని పెట్టారు. చుట్టూ బంగారుతో చేయబడినటువంటి కలశాలు, వెండితో చేయబడినటువంటి కలశాలు, మృణ్మయ కలశాలు, మట్టితో చేయబడినటువంటి కలశాలు, మట్టి కలశాలు అంటే కుండలు, తర్వాత బంగారు కలశాలు, వెండి కలశాలు అన్నీ కూడా ఆ శంఖం చుట్టూ పెట్టారన్నమాట. ఈ స్థండిలం తయారు చేస్తున్నారు కదా, ఆ స్థండిలం మీదనే ఈ కలశాలన్నీ కూడా అమర్చారు. మధ్యలో శంఖాన్ని పెట్టి పూజ చేశారు. గంగాంబులగు జలంబుల నిలిచి అన్నిట్లో గంగా జలంతో పూరించారు. ఈ బంగారు వెండి మృణమయ కలశాలన్నీ కూడా గంగా జలంతో పూరించారు. సమంత్రకముగా సంస్కారము నిర్వర్తించి అప్పుడు ఆ కలశ స్థాపన చేసేటప్పుడు చెప్పవలసినటువంటి మంత్రాలు చెప్తూ సమంత్రకంగా వాటికి చేయాల్సిన సంస్కారాలన్నీ కూడా చేశారు. సంస్కారాలు చేసి వీర్యవంతంబులకు వివిధ మంత్రంబులతో ఏమిటయ్యా సంస్కారాలు అని చెప్పంటే ఆ బంగారు కలశాలు పెట్టిన తర్వాత వేదోక్త మంత్రాలతో ఆ యొక్క కలశాన్ని పెట్టేటప్పుడు మంత్రం చెప్పాలి, స్థండల ఆ యొక్క బియ్యం పోసేటప్పుడు ధాన్యాన్ని పోసేటప్పుడు మంత్రం చెప్పాలి, అక్కడ వస్త్రం పరిచేటప్పుడు మంత్రం చెప్పాలి, తర్వాత దానికి దారాన్ని చుడతారనమాట, దారం చుట్టేటప్పుడు మంత్రం చెప్పాలి, తర్వాత ఆ కలశం మీద ఆ కలశంలో అనేక పంచ పల్లవాలు అని చెప్పి రాగి చెట్టు యొక్క ఎగుళ్ళు, మర్రి చెట్టు యొక్క ఎగుళ్ళు, తర్వాత జుబ్బి చెట్టు యొక్క ఎగుళ్ళు, మామిడి ఈగుళ్ళు ఇవన్నీ కూడా పెడతారన్నమాట. అదే విధంగా వాటి యొక్క తొక్కులు, తొక్కులు అంటే వాటి యొక్క ఆ బొబ్బర్లు అంటారు కదా, ఆ చెట్లకు ఉండేటువంటి బొబ్బర్లు అవి కూడా తీసుకువచ్చి పెట్టారన్నమాట. ఇవన్నీ కూడా పెట్టేటప్పుడు మంత్రవత్తుగా చెయ్యాలి. ఆ మంత్రాలన్నీ కూడా చెప్తూ ఆ కలశాల సంస్కారం చేశారు. చేసి వీర్యవంతంబులకు వివిధ మంత్రంబులతో కూడా సత్విజస్తోమపతి పరివృతుని చేసుకొని రాజు తోడ్కొని ఏగి ఆ వినుత పీఠంబునను నిచి అప్పుడు అక్కడ ఒక హోమగుండం కూడా తయారు చేసుకున్నారు. ఇక అక్కడ హోమం జరగాలి, ఈ కలశార్చన అంతా కూడా పూర్తవ్వాలి, తర్వాత ధర్మరాజుకు అక్కడ అభిషేకం జరగాలి. అప్పుడు బ్రాహ్మణోత్తములు అందరూ కూడా వచ్చి వీర్యవంతంబులైనటువంటి మంత్రాలతో రాజును పట్టాభిషేకం చేసేటప్పుడు చెప్పవలసినటువంటి కొన్ని మంత్రాలు ఉన్నాయి, ఆ మంత్రాలు ఉచ్చరిస్తూ ధర్మరాజును సగౌరవంగా తీసుకుని వచ్చారనమాట. తీసుకుని వచ్చి ఈ వేదిక మీదకి ఎక్కించారు. వేదిక మీదకి ఇచ్చి ఆ భద్రపీఠం మీద ఆసీనుని చేశారు ధర్మరాజు. ఆ భద్రపీఠం మీద కూర్చున్నాడు ఆయన. కూర్చున్న తర్వాత ఉనిచి శోభనాలంకరణమున అభిరామయైన పంచాలి తద్వామ పాశ్యమున సమాసీన గామించి అప్పుడు ఆ పట్టాభిషేక మహోత్సవంలో ధరించవలసినటువంటి పవిత్రమైనటువంటి వస్త్రాలు ధరించినటువంటి ఆ ద్రౌపదీదేవిని ఆహ్వానించారనమాట. అప్పుడు ఆ ద్రౌపదీదేవి వచ్చినటువంటిది ధర్మరాజుకు ఎడమ వైపున కూర్చున్నది ఆ భద్రపీఠం మీద, అంటే ఇద్దరు కూర్చునే దానికి సరిపోయేటువంటి పెద్ద పీఠం అన్నమాట. ఆ భద్రపీఠం మీద ధర్మరాజు ద్రౌపది ఇద్దరు కూడా కూర్చున్నాడు. ధర్మరాజు యొక్క ఎడమ వైపు ద్రౌపది ఆశీనురాలైంది. అప్పుడు అందరూ కూడా సభికులందరూ కూడా చూస్తూ ఉన్నారు. చూస్తుండే సమయంలో సహమాసీనగావించి అగ్నిముఖము చేసుకుని హోమతంత్ర వర్ధనమునర్చనంత ఊర్జిత సుభవేణ అగుడు. ఇక ఈ ధౌమ్యుల వారు ఏం చేశారంటే, ధౌమ్యుల వారు తర్వాత కృపాచార్యులు వీళ్ళందరూ ఉన్నారు అక్కడ, బ్రాహ్మణోత్తములు చాలా మంది అందరూ అయిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ అన్ని కార్యక్రమాలు ధౌమ్యుల వారే చేస్తుంటాడు అనమాట, వాళ్ళ ధర్మరాజు వాళ్ళ ముఖ్య పురోహితుడు కాబట్టి. అప్పుడు ధర్మరాజు ద్రౌపది ఇద్దరు కూడా కూర్చున్న తర్వాత ధౌమ్యుల వారు ఏమంటే అగ్నిముఖం చేశాడు. అగ్నిముఖం చేశాడు అంటే అగ్నిని ప్రారంభం చేశాడు. ప్రారంభం చేసేసి
అగ్ని ముఖం భుజేసి హోమ తంత్ర వర్తనమునచ్చి ఇక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఏం చేస్తున్నారంటే ఆ కలశ స్థాపనంతా కూడా అయిన తర్వాత అక్కడ జరగాల్సినటువంటి పుణ్యాహవాచన కార్యక్రమాలు అన్ని కూడా ముందుగానే చేసేస్తారన్నమాట. అంటే అక్కడ ప్రారంభిస్తున్నారంటే ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి ధర్మరాజును అభిషేక సమయానికి తీసుకువచ్చారన్నమాట. ఇక్కడ కూర్చున్నాడు ఆయన. అక్కడ పంచగవ్యాలు, పంచగవ్య హోమము, పంచగవ్య ప్రాసన ఇవన్నీ ఉంటాయన్నమాట. పంచగవ్యములు అంటే పంచగవ్యములు అంటే ఆవులో నుంచి వచ్చినటువంటి ఐదు పదార్థాలు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రము, గోమయము. వీటిని ఐదుని ఐదు వస్తువులుగా ఐదు పాత్రల్లో పెట్టి ఈ ఐదుని కలిపి మేళనం చేసి దాని ద్వారా పంచగవ్య హోమం అనేటువంటిది చేసి ఆ పంచగవ్య ప్రాసన అనేది చేస్తారు. ఆ పంచగవ్య ప్రాసన అనేటువంటిది ఏంటంటే ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా సకల దోషాలు కూడా నివారణ చేసేటువంటిది పంచగవ్యం అన్నమాట. ఎముకల్లో ఉండేటువంటి పాపం కూడా పోతుంది. కాబట్టి ఆ పంచగవ్య ప్రాసనాది కార్యక్రమాలన్నీ కూడా అయిన తర్వాత ఇక్కడ హోమం ప్రారంభిస్తున్నాడు కదా ధౌమ్యుల వారు. ఈ ధౌమ్యుడు అగ్నిముఖం చేసినటువంటి వాడై పట్టాభిషేకానికి సంబంధించినటువంటి మంత్రాలతో హోమ కార్యక్రమం చేశాడు. హోమ కార్యక్రమం చేసిన తర్వాత హనుసంత ఊర్జిత శుభమేళయగుడు శంఖ చక్రధరుడా సమర్చిత శంఖమేత్తి పృథివీ అధిపతి వగుమని ప్రీతి నాన్ను పృథాసుతుని అభిషిక్తుని చేసిన జిపా. ఈ హోమ కలాపం అంతా కూడా అయిపోయిన తర్వాత ఆ లగ్నం అంటే పట్టాభిషేక ముహూర్త సమయం ఆసన్నమైంది అనమాట. ఆ సమయం ఆసన్నమైనప్పుడు ఈ చేయవలసినటువంటి మంత్రవత్తు మంత్రంతో చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత అప్పుడు ఈ శంఖంలో ఉండేటువంటి జలంతో ధర్మరాజును అభిషేకించాలి. అభిషేకించేదానికి కృష్ణ పరమాత్మ వచ్చాట. కృష్ణ పరమాత్మ వచ్చి అక్కడ కలశ ఉద్వాసన అంతా అయిన తర్వాత ఆ శంఖంలో ఉండేటువంటి ఆ కలశ శంఖాన్ని తీసుకుని ఆ శంఖ జలంతో ధర్మరాజును అభిషేకించాట కృష్ణ పరమాత్మ. నీవు ఈ సామ్రాజ్యానికంతా కూడా చక్రవర్తివై రాజువై పరిపాలన చేయవలసింది అని చెప్పి అభిషేకించాడు. అభిషేకిస్తే అప్పుడు మిత్రోసి వరుణోసి సమహం విశ్వై దేవై క్షత్రస్య నాభిరసి క్షత్రస్య యోనిరసి అనేటువంటి మంత్రాలు బ్రాహ్మణోత్తములందరూ కూడా ఉచ్చరిస్తూ ఉండగా ధర్మరాజుకు పట్టాభిషేకం జరుగుతూ ఉన్నది. కృష్ణ పరమాత్మ ఆ శంఖోదకంతో అభిషేకం చేస్తూ ఉన్నాడు. ఇది ఏమిటయ్యా, కృష్ణ పరమాత్మ ధర్మరాజుకు అభిషేకం చేస్తూ ఉన్నాడు అంటే చూసేదానికి కన్నుల పండుగగా ఉన్నదన్నమాట. ఏమిటి, ధర్మానికి అభిషేకం చేస్తున్నాడు పరమాత్మ. కృష్ణుడు ఏం చెప్పాడు, ఎప్పుడైతే ధర్మానికి హాని భూలోకంలో కలుగుతుందో అధర్మం పెచ్చులేకపోతుందో అప్పుడు నేను సంభవామి యుగే యుగే ప్రతి యుగంలో నేను పుడుతూ ఉంటాను. పుట్టి ఏం చేస్తాను, ధర్మాన్ని రక్షిస్తాను. కాబట్టి సంభవామి యుగే యుగే ప్రతి యుగంలో కూడా నేను ధర్మానికి గ్లాని ఏర్పడ్డప్పుడు నేను జన్మించి ఆ అధర్మాన్నంతా కూడా నశింపజేసి ధర్మాన్ని రక్షించి ధర్మ ప్రతిష్టాపన చేస్తాను అని చెప్పున్నాడు. కాబట్టి ఇప్పుడు కృష్ణ పరమాత్మ ధర్మాన్ని నిలుపుతున్నాడనమాట. ఆ పట్టాభిషేక మహోత్సవంలో కృష్ణుడు అభిషేకం చేస్తున్నాడు అంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ధర్మమే ధర్మరాజు. ధర్మాన్ని ప్రతిష్ఠిస్తున్నాడు, ధర్మాన్ని ప్రతిష్ఠిస్తూ ఆ శంఖోదకంతో అభిషేకం చేస్తున్నాడు అన్నమాట. చేస్తుంటే అగ్ని శంఖ చక్రధరుడు ఆ సమర్చిత శంఖమెత్తి పృథివీకి అధిపతి వగుమని ప్రీతిన పృథాసుతుని అభిషిక్తుని చేసిన జిప. అప్పుడు చిత్తం ఉత్తమ ప్రకారం వైన యాంబికేయుండు ఆ ప్రసన్న బదనుండగుచు ప్రతిష్ఠితం పులైన కలశంగులతో ఉజ్వలంపు క్రొక్కడి ధౌమ్యుండంది ఈయనెత్తి ఆ భూపోత్తమును అభిషేకించే. ఈ విధంగా కృష్ణ పరమాత్మ శంఖంతో అభిషేకించేశాడు. చేసిన తర్వాత ఆ శంఖాన్ని అందుకుని పక్కన పెట్టేశారు. తరువాత ధృతరాష్ట్ర మహారాజును ఆహ్వానించారు. ధృతరాష్ట్ర మహారాజు వేదిక మీదకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి కలశాల్లో
అన్నిటి కంటే ఉజ్వలమైనటువంటి కలశం పెద్ద కలశము ప్రకాశవంతమైనటువంటి కలశాన్ని ఆ ధౌమ్యుల వారు తీసుకుని ధృతరాష్ట్ర మహారాజు చేతికి ఇచ్చాడు అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు ఆ ధర్మరాజుకు ఆ సువర్ణ కలశంతో అభిషేకం చేశాడు అన్నమాట ధృతరాష్ట్ర మహారాజు చేశాడు మరియు ప్రభూతాత్మలకు రాజులు ప్రకృతులలో నందగు వారు తదభిషేక శోభనం పాచరించని ఇంకా రాజుల్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చున్నారు కదా ఆ పెద్దవాళ్ళుగా ముఖ్యులుగా ఉండేటువంటి వాళ్ళను ఆహ్వానించి వేదిక మీదకు అక్కడ ఉండే కలశాలు అందించారు ఆ ప్రభూతాత్ములైనటువంటి రాజులందరూ కూడా ముఖ్యమైనటువంటి రాజులందరూ మిగిలినటువంటి కలశాల్లో ఉండే జలాన్ని అభిషేకం చేశారు తర్వాత పురజనుల్లో ఉండేటువంటి వాళ్ళు పురజనుల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ప్రసిద్ధులుగా ఉండేటువంటి వాళ్ళని ఆహ్వానించారు వాళ్ళు కూడా వచ్చి ఆ మిగిలినటువంటి కలశాల్లో ఉండే జలాన్ని ధర్మరాజుకు అభిషేకం చేశారంటే అభిషేచనం పొందించని శంఖానక దుంధుమి ప్రభుతి మంగళతూర్జంబులు గంభీర నాదంబు జలంగి ఇవిధంబున సుహృజ్జన హృదయంబులు ఆనందింప ధర్మరుండు సామ్రాజ్యమస్తుండీ దూసుర దీనానాథ ప్రముఖ పాత్రంబుల వివిధ బహుధనంబుల సంఖ్య నెట్టి జడ ఈ విధంగా అందరూ వైభవంగా మంగళతూర్య ఘోషముల మధ్య ఆ ధర్మరాజుకు సామ్రాజ్య పట్టాభిషేకం చేశారట చేసిన తర్వాత ఆ అభిషేకం పూర్తయిన తర్వాత ఆయనకు కిరీటాన్ని అలంకరించి తర్వాత అలంకారానికి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి వస్త్రాలన్నీ కూడా ధరింపజేసి ఆ రాజోచితమైనటువంటి వస్తువులన్నీ కూడా ఆయనకు అందించినటువంటి వాళ్ళని ధర్మరాజును సామ్రాజ్యాధీశుడుగా చేశారు చేసి ఆశీర్వదించారట బ్రాహ్మణోత్తములందరూ కూడా అప్పుడు ఆ శుభ సందర్భంలో ధర్మరాజు ఏం చేశాడంటే అనేక మందికి అనేకమైనటువంటి బహుమానాలు ఇచ్చాడు అనేక దాన ధర్మాలు చేశాడు అక్కడ ఉండే ప్రజలందరినీ కూడా ఆనందపరిచే విధంగా అనేకమైనటువంటి దాన ధర్మాలు చేసి అందరినీ కూడా సంతోష పెట్టాడే విశిష్ట బ్రాహ్మణాది పురుషత్వముల కోమ పురుషత్వమును అభిముఖులై దేవ దేవమా దైవ మానుషంబుల కలిమి అతి మానుషంబగుని విజయంబు వసుధాధిపత్య సంప్రాప్తి యూనింత యొప్పునేన విని వారలతో వసుంధర వల్లభుండు అప్పుడు ధర్మరాజు ఆ పీఠం మీద ఉన్నాడు కదా ఆ పీఠం మీద నుంచి పట్టాభిషేక మహోత్సవం అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఆ కొలువు కూటంలో ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు సింహాసనం మీద కూర్చుని అందరితో మాట్లాడే సమయంలో మొట్టమొదట బ్రాహ్మణోత్తములందరూ కూడా వచ్చి పెద్దవాళ్ళందరూ కూడా మహానుభావ ఈరోజు వైభవంగా పట్టాభిషేకం జరిగింది నీకు అయితే దైవ మానుష శక్తులు రెండు కూడా నీలో ఉన్నవి నీలో దైవశక్తి ఉన్నది మానుష శక్తి ఉన్నది దైవ మానుష శక్తులు రెండు కూడా నీలో ఏకీభవించినందువల్ల ఇంత గొప్ప స్థానంలో ప్రకాశిస్తున్నావు నువ్వు ఇటువంటి విజయాన్ని సంపాదించావని చెప్పి అన్నారు అని తర్వాత ఇంత యొప్పు నేను వారలతో నవ్వసుంధరా వల్లభుండు అప్పుడు ధర్మరాజు మాట్లాడుతున్నాడు మొట్టమొదట ప్రభుత్వం లేక వచ్చిన తర్వాత ధర్మరాజు మాట్లాడేటువంటి మాటలు అన్నమాట ఏమంటున్నాడంటే కలిగలేకుంటే నిట్లలఘు గుణంబులు వాగుచ్చి మీ ఎంత వారలిట్లు కొనియాడ పాండు నందనులు ధన్యాత్ములయని పలికి మహానుభావులాడ మీరు అనుకున్నటువంటి దైవ మానుష శక్తులు నాలో ఉన్నవో లేవో కానీ మీ అనుగ్రహం వల్ల మీ యొక్క అభిమానాన్ని పొందినందువల్ల మీరు ఆ విధంగా అనుకున్నందువల్ల ఆ గుణాలు మాలో ఉన్నా లేకపోయినా ఉన్నవి అనేటువంటి అభిప్రాయం మీలో కలిగినందువల్ల మీ అనుగ్రహం మాకు లభించినట్టేను ఇటువంటి మీ అభిమానాన్ని మేము పొందినందువల్ల పాండురాజ కుమారులమైనటువంటి మేము ధన్యులమైనామని చెప్పి అన్నాడు అని అంబిగా తనయు చూపి మా జన్మ సార్థకమైంది మీ అనుగ్రహం వల్ల అని చెప్పి నమస్కరించి ధృతరాష్ట్ర మహారాజును చూపించాడు ధృతరాష్ట్ర మహారాజు ఉన్నాడు కదా కూర్చొని చూపించి అంటున్నాడు తండ్రి గురువును దైవంబు నీతడ మాకు మాకు తండ్రి ముందు మాకందరికంటే పెద్దవాడు మా తండ్రి ధృతరాష్ట్ర మహారాజు తర్వాత గురువు తండ్రి అయిన గురువైన దైవమైన ఆయనే మాకు తల్లి తండ్రి గురువు దైవము అన్నీ కూడా మాకు ఆయనే కాబట్టి మాకందరికీ కూడా పూజనీయుడు మీకందరికీ కూడా పూజనీయుడు ఈ మహానుభావుడు
కాబట్టి మా తండ్రి గారు మాకు గురువు మాకు ఏమంటే దైవం మా దేవుడు ఎవరయ్యా అంటే ధృతరాష్ట్ర మహారాజు అని చెప్పాడు చెప్పి మీరెల్లని మనుజ విభుని మనుపు చేయుటయు ఈతనికి ప్రియంబు గావించుటయును మమ్ము వేన వేల విధుల ప్రీతుల చేత మా తండ్రి గారు చెప్పినటువంటి పనులు చేయడం అంటే మా తండ్రి గారి ఆజ్ఞను శిరసావహించాలి మీరందరూ కూడా అదే మమ్మల్ని సంతోషపెట్టడం ఏమంటే మా తండ్రి గారు ఏం చెప్తారో అది ఆ ప్రకారమే రాజ్య పరిపాలన జరగాలి రాజు ఆయనే నేను కాదు నేను పట్టాభిషేకం చేసుకున్నాను అంతవరకే కానీ రాజు మా తండ్రి గారేను ఆయన ప్రకారమే జరగాలి కానీ ఇంకా వేరే విధంగా జరిగేదానికి లేదు కాబట్టి ఆయన ఆజ్ఞను మీరందరూ శిరసావహించాలి అదే మమ్మల్ని ప్రీతులను చేయడము అని చెప్పి అన్నాడు ధర్మరాజు అని పౌరులను ప్రీతుల చేత ఉర్వీ జనములు పౌరులను మీరలు తొంటి పంగి తప్పకి మహారాజు నెడ వినయము తోడ నడచుచుంటయ ఎంతయు నాకు ప్రియము ఇంతకు ముందు ఎలాగైతే రుద్రాష్ట్ర మహారాజు ఆజ్ఞకు లోపడి మీరందరూ కూడా ప్రవర్తిస్తూ ఉండారు అదే విధంగా ఇక మీదట కూడా ధృతరాష్ట్ర మహారాజు చెప్పినట్టే ప్రవర్తించాలి అదే మాకు ప్రియమైనటువంటి మార్గం అని చెప్పి అన్నాడు అని చెప్పి నిజేచ్ఛాతివధమట్లు చేసియు ఈతని గుల్చుటకు గాక ఈ గృహ ధర్మోపేతత్వము ధ్వనిసిది భూభూతికి మనకు విభుడి ప్రభువ మరవగుడి నేను ఆ విధంగా జ్ఞాతివధ సహోదరులను రక్త సంబంధీకులందరినీ కూడా సంహరించి కూడా మరలా నేను యొక్క గృహస్థాశ్రమంలో వచ్చి రాజ్య స్వీకారం చేశాను అంటే కారణం ఏమిటి అంటే మా తండ్రి గారిని సేవించుకోవడానికి అందువల్ల మనందరం కూడా ఆయన సేవ చేస్తూ ఆయన ఆజ్ఞకు లోపడి ఉండి మనం మన పనులన్నీ నిర్వర్తించడమే మన బాధ్యత కాబట్టి ఆయన సేవ చేసుకోవడానికే నేను రాజ్య స్వీకారం చేశాను కానీ ఇంకా వేరే దానికి కాదు అందువల్ల ఆయన మాటకు మనం కట్టుబడి ఉండాలి అని చెప్పి అన్నాడు అని తర్వాత అని చెప్పి నిజేచ్ఛ వర్తించి సుఖం పుండు వారిగా వినయంబుతో ధృతరాష్ట్ర గాంధారుల నగరుడు అని కనిచి అప్పుడు ఆ విధంగా చెప్పినటువంటి వాడే మొట్టమొదటి చెప్పినటువంటి ఆ మాటలు అన్నమాట ధర్మరాజు రాజ్య పరిపాలనకు వచ్చిన తర్వాత చెప్పేసేసి తర్వాత ధృతరాష్ట్ర మహారాజును గాంధారిని గౌరవంగా ఆ లోపల మందిరానికి అభ్యంతర మందిరానికి పంపించాడు అనమాట అప్పుడు అక్కడ ఉండేటువంటి మంత్రులు వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరిని తీసుకెళ్లారు లోపలకు పనిచి సగౌరవంబుగా కృపాచార్యుని నివాసం పురకరంగా వీడ్కొలిపి తర్వాత కృపాచార్యులు ఉన్నాడు ఆ కృపాచార్యులను సగౌరవంగా ఆయన యొక్క గృహానికి వీడ్కొలిపారు అనమాట అంటే మామూలుగా గురువుగా ఉండేటువంటి వాళ్ళు సగౌరవంగా తీసుకెళ్లి ఇంటి దగ్గర వదిలిపెట్టి రావాలన్నమాట అట్లా ధర్మరాజు కొంచెం దూరం వచ్చి అక్కడ వేరే వాళ్ళు ఏర్పాటు చేసి ఆయన్ను గృహానికి పంపించాడు అరుంగ వీడ్కొలిపి యువరాజ పదంబున భీమసేను నిలిపి ఇక రాజుగారు కూర్చున్నాడు ఇంకా వాళ్ళ కార్యక్రమం అయిపోయింది ఇక్కడ పదవులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఒకటి ఉన్నదన్నమాట ఇంకా ఏ పదవి ఎవరికి ఇవ్వాలి అని చెప్పి అప్పుడు ధర్మరాజు భీమసేను ఏమంటే యువరాజును చేశాడట ధర్మరాజు రాజు యువరాజు భీమసేనుడు యువరాజ పదంబున నిలిపి కర్తవ్య విచారమునకు తదీయ నిశ్చయమునకు సంధి విగ్రహాది షాడ్గుణ్య చింతనమునకు విదురుని ప్రియపూర్వకంబుగా నియోగించి విదురుడికి పదవి ఇచ్చాడు అనమాట ఏం పదవి అయ్యా అంటే కర్తవ్య విచారమునకు ఏదైనా ఒక సమస్య వచ్చింది దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది అనే కర్తవ్యం అనమాట మనం చేయాల్సినటువంటి పని ఏమిటి అనేది నిర్ణయించాల్సింది విదురుడు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ విదురుడు చెప్పాలన్నమాట ఆ కర్తవ్య విచారము తదీయ నిశ్చయం వరకు సంధి విగ్రహాది షాడ్గుణ్య చింతనం వరకు ఇప్పుడు శత్రురాజులు ఉన్నారు శత్రురాజులతో సంధి చేసుకోవాలన్నా వాళ్ళతో యుద్ధం చేయాలన్నా యుద్ధం చేస్తే బాగుంటుందా సంధి చేస్తే బాగుంటుందా అనేటువంటి విచారణ అంతా కూడా విదురుడే చెప్పాలి విదురుడు చెప్పినట్టే నడుచుకోవాలి అటువంటి పదవిని విదురుడికి ఇచ్చాడు అనమాట మంత్రి పదవి అనమాట మంత్రి పదవి ఇచ్చాడు తర్వాత నియోగించి వలయు పనులు వెనుక ముందరసి ఎరింగించుటకును ఆదాయ వ్యయములు ఎరింగించుటకును సంజయుని చొనిపి ఇక ఏ పనులు ఎక్కడెక్కడ చేయాలనేటువంటి దానికి ఆదాయ వ్యయాలు
మన రాజ్యంలో ఎంత ఆదాయం వస్తున్నది ఎంత ఖర్చు పెడుతున్నాం అనేటువంటి విషయాన్నంతా కూడా సంజయుడికి ఒప్ప చెప్పాడు అంటే ఆర్థిక శాఖ అంటారు కదా ఆర్థిక శాఖ మంత్రి అంటారే దాన్ని సంజయుడికి ఒప్ప చెప్పాడు తర్వాత ఇంతనం వరకు సంజయునికి కనిపి సేరల కొలంతరులు కనుక్కొనుటకు భృత్యులకు జీవి జీతములు పెట్టుటకు కర్మకలాపములు చేయించుటకు నకులను ఆజ్ఞాపించి ఇంకా జీత పద్యాలు ఇవ్వడం జీతాలు అన్ని కూడా నిర్ణయించి ఎవరికి ఎంత ఇవ్వాలనేటువంటిది తర్వాత సేవకులను నియమించుకోవడం ఎవరైనా ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి ఉద్యోగస్తులు వాడిని తీసేసి వేరే వాడిని పెట్టుకోవాలా ఇటువంటి నిర్ణయాలన్నీ తీసుకోవాల్సింది నకులుడు అన్నమాట ఆ నకులుని ఆ యొక్క శాఖకు పెట్టాడు నకులుడు ఆజ్ఞాపించి దర్పితుల మధ్యంచుడకు పరచక్రములు ఆక్రమించుడకు అర్జును నిర్దేశించి ఇక దర్పించినటువంటి గర్వించినటువంటి వాళ్ళను శిక్షించడానికి దేశ దేశాలన్నీ కూడా జయించి స్వాధీనం చేసుకునేదానికి దీనికి సంబంధించి పరచక్రములు ఆక్రమించుటకు ఇతరుల మీదకి యుద్ధానికి పోవడానికి వాళ్ళని జయించి ఆ రాజ్యాలు ఆక్రమించుకోవడానికి దీనికి సంబంధించిందంతా అర్జునుడికి చెప్పాడు అంటే ఇది రక్షణ శాఖ హోమ్ శాఖ అంటారు కదా అట్లా మొత్తం మిలిటరీ కానీ మొత్తం కూడా ఆ అర్జునుడి స్వాధీనంలో ఉండేటట్టుగా అర్జునుడు హోమ్ శాఖకు సంబంధించి ఏదైనా ఎవరి మీదకి యుద్ధానికి పోవాలన్నా చేయాలన్నా ఆ రక్షక భటులందరూ కూడా ఆయన స్వాధీనంలో ఉండేటట్టుగా ఆ మంత్రి పదవిని అక్కడ ఇచ్చారన్నమాట ధౌమ్యు చాలించి సహదేవు చూచి బ్రాహ్మణ కార్యము అర్జునుని ఉద్దేశించి ఇక విదేశాంగాలకు సంబంధించింది కూడా విదేశాంగ శాఖ అంటారే విదేశాంగ శాఖ హోమ్ శాఖ అంటే ఇక్కడ కొద్ది మందికే ఎక్కువ పదవులు ఇచ్చేస్తున్నాడు అనమాట ఈ బాధ్యతలన్నీ కూడా వాళ్లే చూసుకోవాలి విదేశాలకు సంబంధించినటువంటి విషయాలు వాళ్ళ మీదకి ఏదన్నా యుద్ధానికి పోవాలా చేయాలి అంటే పోవాలనా వద్దా అనేటువంటిది నిర్ణయం ఏం తీసుకుంటాడు ఎవరు విదురుడు చెప్తాడు యుద్ధానికి పోవాల్సిందేను అన్నప్పుడు అర్జునుడు బయలుదేరుతాడు అనమాట అర్జునుడు ఈ సైన్యాలంతా కూడా తీసుకోవాలి ఆ విధంగా ఆయన సర్వసేనాధ్యక్షుడు అంటారు కదా ఆ విధంగా సర్వసేనాధ్యక్షుడు కాదు సర్వసేనాధ్యక్షుడికి కూడా ఈయన అధ్యక్షుడు అనమాట అటువంటి పదవి ఇక్కడ ఈయన ఇచ్చాడు ఇచ్చేసి తరువాత ఏం చేశాడంటే బ్రాహ్మణ కార్యములకు శ్రౌత స్మార్త కృత్య సమానుష్ఠానములకు ధౌమ్య జాలించి బ్రాహ్మణ కార్యక్రమాలు శ్రౌత స్మార్త మొదలైనటువంటి కార్యక్రమాలు అంటే ఏ విధమైనటువంటి మంగళ కార్యక్రమాలన్నీ కూడా బ్రాహ్మణులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు దేవతార్చనకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా అంటే దేవాదాయ శాఖ అంటారే ఈ దేవాదాయ శాఖలన్నీ కూడా దైవ సంబంధమైనటువంటివి బ్రాహ్మణ సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ధౌమ్యు జాలించి ధౌమ్యుణ్ణి పెట్టాడు అనమాట అంటే ఏ పదవి ఎవరికి ఇచ్చినప్పటికీ కూడా దాంట్లో నిష్ణాతులుగా ఉండే వాళ్ళకి ఆ పదవి ఇవ్వాలి ఆ పదవి ఇచ్చినప్పుడు ఆ యొక్క శాఖను వాళ్ళు జాగ్రత్తగా గౌరవిస్తారు అనమాట ఇప్పుడు విదురుడికి ముఖ్యమైనటువంటి విచక్షణ జ్ఞానం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆలోచన జ్ఞానం అందువల్ల ఏమంటే ఏదైనా సంధి విగ్రహానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఆయనకి ఇచ్చాడు ఆయనకి ఇచ్చినప్పుడు దాన్ని న్యాయశాఖ కింద అనమాట న్యాయవేత్త కాబట్టి ఆయన నిర్ణయిస్తాడు యుద్ధానికి పోవాలంటే మంచి బల పరాక్రమ సంపన్న అర్జునుడు కాబట్టి ఆయనకు ఆ శాఖ ఉపజెప్పాడు ఇట్లా అందరికీ కూడా ముఖ్యమైనటువంటి వాడికి అటువంటి పదవులన్నీ కూడా ఇచ్చినటువంటి వాడై సహదే బుంజూచి నీవు మదీయ గోపాన పరుండవై సర్వావస్థలయందును మత్ సమీపంపు నిల్చున్నది సహదేవుడికి ఏం పదవి లేదు ధర్మరాజుకు కూడా ఉండాలంటే బాడీగార్డు మాదిరి ఏమంటే నీవు సర్వకాల సర్వావస్థలయందు నా దగ్గరే ఉండాలన్నాడు అంటే సర్వకాల సర్వావస్థలయందు తన దగ్గర ఉండాలంటే తనకు రక్షించేవాడుగా ఉండాలి తాను ఎప్పుడు చూస్తూ ఉండాలి సహదేవుని అనే భావంతో పెట్టుకున్నాడు తర్వాత మత్ సమీపంపు నిల్చున్నది అని పలికి మరియు కరణీయములకు అధికారములెళ్లను కల్పించి వారుల మీద తనబెట్టి యుచ్చుంగనుకొని విదుర సంచలనాలోకించి మీరు అనుదినంబు అవధానంబు కలిగి రాచవారి యోగ క్షేమములేట్ల నిర్వహింపవలయు కాబట్టి ఈ సంజయుణ్ణి విదురుణ్ణి యుచ్చుణ్ణి పిలిచాడు యుచ్చుణ్ణి పిలిచి మీరు ఈ పదవులే కాకుండా ఇక అంతఃపురంలో ఉండేటువంటి రాజకార్యాలన్నీ కూడా మీరే నిర్వహించాలి ప్రజల దగ్గర ప్రజలు చెప్పేటువంటి మాటలు రాజుగారికి తెలియజేయడం అది న్యాయమా అన్యాయం అనేటువంటి చెప్పడం వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చేయడం ఇటువంటి బాధ్యతలు అంతఃపురంలో విషయాలన్నీ కూడా మీరే చూసుకోవాలి అని చెప్పి
సంజయుడికి విదురుడికి యుయుక్షుడికి చెప్పాడు అన్నమాట చెప్పేసి ఇంకా కొంతమంది ఇచ్చేటువంటి వాళ్ళకి ఆ పదవులన్నీ కూడా ఉత్తములైనటువంటి వాళ్ళకి అది ఆ యొక్క పదవికి అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఆయా పదవులు ఇచ్చేశాడు ధర్మరాజు అభ్యంతర మందిరం మనకు విజయం చేయమని కుంతీదేవి పాంచాలి సైతంబుగా వచ్చి ఇక కుంతీదేవి పాంచాలి ద్రౌపది ఉన్నారు అక్కడ వాళ్ళని అభ్యంతర మందిరంలోకి వెళ్ళిపోమని చెప్పాడు వాళ్ళ ఆ యొక్క వాళ్ళ మందిరాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయినారు ప్రేమ ప్రేమ సంప్రీతి వినయ మిశ్రిత విలోకనంబు కృష్ణుని ముఖ కమలంబునందు సాసరంబగు వికసన మధునకు మధువ్రతం వై నిగుడ నాసురతందు వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కృష్ణ పరమాత్మ చాయ చూశాడు కృష్ణ పరమాత్మ చాయ చూసి కృష్ణుడికి నమస్కారం చేసి ఎలా చూస్తున్నాడయ్యా అంటే కృష్ణుడి ఛాయ అంటే కృష్ణుడి ముఖంలో ఉండేటువంటి ముఖం అనే తామర పుష్పంలో ఉండేటువంటి తేనెను త్రాగడానికి ఆశగా చూసేటువంటి తుమ్మిద మాదిరి చూస్తున్నాట ధర్మరాజు చూస్తూ ఆ మహాత్ముని సాత్యకి సైతముగా వీడి పట్టున కనుప జన్ముల నుంచి యుచిత వర్తనముల నుండి పదం పడి భండరం పురం సచ్చిన వారికి చిత్తంబుని నిరూపించి తొడంగి తరువాత ఇంకా కృష్ణుడు సాత్యకి ఉన్నారు కదా అక్కడ వాళ్ళని కూడా వాళ్ళ ఉచిత మందిరాలకు పంపించాలి కదా పంపించడానికి తమ్ముళ్ళను నియోగించి ఇంకా వాళ్ళు బయలుదేరలేదు అనమాట బయలుదేరే లోపల ఈ మరణించినటువంటి వాళ్ళందరికీ కూడా శ్రాద్ధ కర్మలు వాళ్ళకి చేయాల్సినటువంటి పితృకర్మలన్నీ చేయాలి కదా ఆ చేసేటువంటి విధానంతో బ్రాహ్మణానుజ్ఞతో కూడా బంధు జనలకందరకు వేరు వేర మహావిభూతి వెలయుచిత శ్రాద్ధ క్రియలు సభక్తికముగా రత్న హేమాది దానములు మెరయ రత్నాలు బంగారం ఇటువంటి దానాలన్నీ కూడా చేస్తూ ఆ మరణించినటువంటి వాళ్ళందరికీ కూడా పుణ్యలోకాలు కలగాలనే ఉద్దేశంతో వాళ్లకు చేయవలసినటువంటి క్రతువులన్నీ కూడా నిర్వర్తిస్తున్నట్టు ధర్మరాజు అనుష్ఠించి ద్రోణాచార్య ద్రుపద బంధు విరాట జ్ఞాతులకు ప్రత్యేకం కర్ణాభిమన్యు ప్రభుతులకు ఎట్లెట్ల సర్వదక్షిణ సామగ్రి వలయ పరలోక క్రియలు నిర్వర్తింపజేసి ద్రోణాచార్యులకు ద్రుపద మహారాజుకు ద్రుపద మహారాజు కొడుకులకు వాళ్ళ బంధువులకు తర్వాత కర్ణుడికి అభిమన్యుడికి వాళ్ళందరికీ కూడా పరలోక క్రియలు ఏ విధంగా చెయ్యాలనో ఆ విధమైనటువంటి క్రియలన్నీ కూడా బ్రాహ్మణోత్తములను పెట్టుకుని నిర్వర్తించి ధర్మరాజే చేశాడనమాట చేసి వాళ్ళకి చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ పరలోక క్రియలన్నీ కూడా జరిపించాడు తర్వాత దుర్యోధనాదులందరికీ కూడా ధృతరాష్ట్ర మహారాజు నిర్వర్తించాడు ధృతరాష్ట్ర మహారాజు చేత దుర్యోధనాదులకు చేయాల్సినటువంటి పరలోక క్రియలన్నీ కూడా చేయించాట తర్వాత కొంతమంది నాయాదులు లేనటువంటి వాళ్ళు ఉంటారు కదా అంటే అందరూ మరణించి ఉంటారు వాళ్ళకు కొడుకులు అనేటువంటి వాళ్ళు ఎవరు లేనటువంటి వాళ్ళు దిక్కులేనటువంటి వాళ్ళు ఉంటారు కదా యుద్ధంలో మరణించిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా ధౌమ్యుల వారి చేత చేయించట ఈ పరలోక క్రియలు దానములతో చేసి ధౌమ్యం పరిచమరియును చలిపందిరులు సత్రంబులు అంటే అనేక చలిపందిరులు సత్రాలు తటాకములు అనేకమైనటువంటి చెరువులు బావులు దేవగృహములు దేవాలయాలు కల్పించే బంధుజనులకు సుగతి అగుటకై వినుత భంగి నృప మరణించిన వాళ్ళందరూ పుణ్యలోకాలకు పోవడానికి ఆ పుణ్యలోకాలు వాళ్ళకి కలగాలనే ఉద్దేశంతో అనేక తటాకాలు దొరువులు బావులు తర్వాత చెరువులు దేవాలయాలు ఇవన్నీ కూడా కట్టించాట ఆ ధర్మరాజు వాళ్ళ కోసంగా ఆ వాళ్ళందరూ పుణ్యలోకాలకు పోవాలనే ఉద్దేశంతో లోకముల కంటకు భూసుర లోకముల నెల్ల గోవులు పసిడియు నానా కల్పములు బంధులకై కోటి విధముల నిచ్చిన తులిత భక్తి ఈ విధంగా ఆ బంధువుల కోసంగా ఆ బంధువులందరూ మరణించారు కాబట్టి వాళ్ళ పుణ్యలోకాలు కలగ వాళ్ళకి పుణ్యలోకాలు కలగాలి అనే ఉద్దేశంతో అనేక దాన ధర్మాలు చేశాడ ధర్మరాజు ఇట్లు సకల బాంధవ సుహృజ్జనములకు పారలోక క్రియలు చేసి అనునత్వం వెలిగించి జగంబుల చేతంబగుడబడి కృతకృత్యం పునుందే ఈ విధమున ప్రాప్త సామ్రాజ్యుండై పాండవాగ్రజుండొక్క సముచిత అవసరం పున గోవిందునకు అభిముఖుండై వినయం పునకేలు ముగిచి ఈ విధంగా ఎవరెవరికి ఎలాంటి కార్యక్రమాలన్నీ చేయాలో అన్ని కూడా నిర్వర్తించినటువంటి వాడై అప్పుడు ధర్మరాజు కృష్ణుణ్ణి చూసి నమస్కరించి అమల భవదీయ ప్రసాదమున చేసి పితృపితామహ క్రమయోగ్య పీఠమైన వినుత సామ్రాజ్యమున గేను విభుడనై కృతార్థతానంద సంపూర్ణుండనైతి కృష్ణ మహానుభావ
నీ అనుగ్రహం వల్ల ఈ సామ్రాజ్యాన్ని నేను పొందాను. నిన్ను పావలు మరుదులు ననుచును నీవు కృపాతిశయమెసగనే మదిమాం కవను ప్రోపన్ను దలచి రమావర కలిపిగొని తిరిగి మన్నించుటలన్. నీవు పావలు మరుదులు అంటూ మమ్మల్ని ఎంతో ప్రీతిగా చూస్తూ మాకు యొక్క సామ్రాజ్యాన్ని లభించేటట్టు చేశావు మహాత్మ. నీవు ఎంత దయామయుడివి, తేగు వలేక మెలంగితిమి. ఇంకా కూడా నీతో మేమెంతో స్వతంత్రంగా మేమేదో భయం భక్తి లేకుండా ప్రవర్తించుంటాము. అటువంటివన్నీ కూడా నీవు మమ్మల్ని క్షమించవలసింది. భవదీయ మహానుభావం ఉన్న రూపెనుంగను తగంగుని ఆడును మేమెంతటి మానమని పలికి నీ యొక్క మహారూపాన్ని, నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని, నీ యొక్క దివ్య తేజస్సును కనుక్కొనడానికి మేమెంతటి వాళ్ళము. నీవు మాకు దగ్గరై మమ్మల్ని భావాన్ని పిలుస్తూ మమ్మల్ని ఇంకా దగ్గర తీశావు. మేమేదో స్వతంత్రంలో నిన్నేదో స్వతంత్రంగా మా భావని మా భావమని నీకు అంటుంటామే గాని నీ యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకోవడానికి మేమెంతటి వాళ్ళం మహాత్మ. ఆది పురుషుడ బగుటను వేదంబులు చెప్పు అవియువెర చుబలుగ. ఆది పురుషుడు నీవు అని చెప్పి వేదాలు చెప్తున్నాయి. ఆ వేదాలు కూడా నిన్ను స్తోత్రం చేయడానికి భయపడుతున్నాయి. అటువంటి మహాత్ముడివి నీవు. నీ దృక్ప్రకారుడని దామోదర నీ పెంపెరుంగనుల కలవి. నీవు ఇలా ఉంటావు అని చెప్పి నీ గొప్పతనాన్ని నిన్ను వర్ణించడానికి వేదాలే చాలనప్పుడు మేమెంతటి వాళ్ళ మహాత్మ అని చెప్పి అన్నాడు. దురితములు జరుప శుభములు జరుపం చాలు నట్టి వెళ్ళును నీకు పురుషోత్తమ కడుపెక్కు అవి పరమార్థ జ్యోతకములు భావింపంగన్. ఇక పాపాలను పోంగొట్టేటువంటివి, అధికమైనటువంటి పుణ్యాన్ని ప్రసాదించేటువంటివి అనేకమైన నామాలు ఉన్నవి మహాత్మా నీకు. ఆ నామ జపం చేస్తేనే సకల పాపాలు పోతాయి. అటువంటిది నీవే మా దగ్గర నుండి మాకు ఈ సామ్రాజ్యాన్ని ఇప్పించావు కదా మహాత్మా అని చెప్పి అన్నాడు. అని విష్ణు విశ్వాత్మ జిష్ణు సర్వ హంస దామోదర శంఖ శంభు ప్రముఖములకు ప్రభూత నామముల ప్రస్తుతించిన అని చెప్పి ఆ కృష్ణుణ్ణి అనేకమైనటువంటి దివ్యనామాలతో విష్ణువు విశ్వాత్ముడు జిష్ణుడు శర్ముడు హంస దామోదరుడు అనేటువంటి మొదలైనటువంటి పేర్లతో ఆ కృష్ణ పరమాత్మను స్తుతించాట ధర్మరాజు. స్తుతించిన తర్వాత ఆయన విశేషమున ధర్మనందరుని అభినందించి ఆయన కూడా మానసికంగా సంతోషపడ్డాడు. సంతోషపడి ధర్మనందరుని మనసులో ఎంతో సంతోషంతో ఆశీర్వదించాట. అంటే ధర్మాన్ని ఎప్పుడూ కూడా ప్రేమిస్తాడు భగవంతుడు, ధర్మం ఎప్పుడూ కూడా భగవంతుడిని ప్రేమిస్తుంది. అదే ఇక్కడ కృష్ణ ధర్మరాజుల యొక్క ఆ సంవాదం అన్నమాట. అంటే ఆ ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజు కృష్ణుని స్తోత్రం చేస్తున్నాడు. ఆ కృష్ణుడు ఆ ధర్మరాజును చూసి పరమానంద భరితుడు అవుతున్నాడు. అన్న జనముల నిజ నివాసములకు పోవమ్మని గురుసత్తముండు తమ్ములను ఆలోకించి అప్పుడు పరమానందంతో కృష్ణుడు సంతోషపడ్డాడు. అలాగే ధర్మరాజా ఏదో జరుగుతుంటుందిలేవయ్యా, నేనేమున్నది, నేను మా బావే కదా నువ్వు అని చెప్పి మళ్ళీ ఇటు మాట్లాడేసి అది మాయన్నమాట, కృష్ణ మాయది, ఆయన యొక్క గొప్పతనాన్ని బయటకు తెలియనీయకుండా చేస్తాడు అని చెప్పి ధర్మరాజును సంతోషంతో మాట్లాడాడు. అప్పుడు అటవీ దేశం బులందు ఈ విధంగా కృష్ణుడితో మాట్లాడిన తర్వాత తమ్ముళ్ళను చూచాడు. ఎవరు? ధర్మరాజు. చూసి నాయన మీరందరూ కూడా అడవుల్లో నా కోసంగా చాలా కష్టపడ్డారు, అజ్ఞాతవాసం చేసి నా కోసం చాలా కష్టపడ్డారు, ఇక మీదట మీరందరూ కూడా మీ మీ గృహాలకు వెళ్ళి హాయిగా సుఖంగా రాజ్య సుఖాలు అనుభవించండి అని చెప్పి అన్నాడు ధర్మరాజు. అని అమ్మికైతోడ అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు ఉన్నాడు. ఇక్కడ ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఆయన అనుజ్ఞ తీసుకుని వీళ్లకు గృహాలు ఇచ్చాట. ఏమిటయా అంటే దుర్యోధనుడి యొక్క ఇల్లు భీమసేనుడికి ఇచ్చారు, దుశ్శాసనుడి యొక్క ఇల్లు అర్జునుడికి ఇచ్చారన్నమాట. తర్వాత బహురత్నమయ ప్రసాద దండదానదాసీ జనోద్వాసితంగు. ఎలా ఉన్నదో తెలుసా యొక్క ఇల్లు? కుబేరుడి ఇంటి కంటే వైభవంగా ఉన్నదట దుర్యోధనుడి యొక్క ఇల్లు. పెదనాన్నగారు దుర్యోధనుడి ఇల్లు మన భీమసేనుడికి ఇస్తామండి చీరాయన అన్నాడు. ఇంకేం ఈకేం చేస్తారు, ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళకు ఉండేటువంటి గెస్ట్ హౌస్లని వాళ్లే కదా తీసుకుంటారు. కాబట్టి మామూలుగా ఏంటంటే ప్రభుత్వం మారిపోయిన తర్వాత వాళ్ళు ఉండేటువంటి ఆ గృహాలన్నీ కూడా వీళ్ళ స్వాధీనం అయిపోతాయి. ఇప్పుడు భీమసేనుడికి ఇచ్చారు ఇల్లు.
అనేక మంది పరిచారకులు అనేకమైనటువంటి అందమైనటువంటి ఆ అలంకారాలతో కూడినటువంటి గృహం అది అనేక మంది పరిచారకులు సంచరించేటువంటిది రత్నాలతో మణులతో వజ్ర వైఢూర్యములతో నిర్మింపబడినటువంటి గృహము అనేక మంది మెచ్చుకునే విధంగా కట్టించుకున్నటువంటి ఇల్లటది దుర్యోధనుడు ఆ మందిరం భీమసేనుడు స్వాధీనమైంది రాజు నిల్ల నిలచునకు దుస్ససేను మందిరం ఉపార్థునకు దుశ్శాసనుడి ఇల్లు అర్జునుడికి ఇచ్చేశాడు వరుసతోడ దుర్మర్షణునియు దుర్ముఖుని ఇండ్లు కవలకు సంప్రీతిని జనుపతి దుర్మర్షణుడు అనేటువంటి ఆయన ఇల్లు ధృతరాష్ట్రుడి కొడుకులే వీళ్ళు ఆయన ఇల్లు నకులుడికి తర్వాత దుర్ముఖుడి యొక్క ఇల్లు సహదేవుడికి ఇచ్చారు ఇచ్చిన తర్వాత మరియు విదిర యుచ్చ సంజయ ధౌమ్యుల వదనం ఆలోచించి విదురుడు యుయుచ్చుడు ధౌమ్యుడు వీళ్ళ సంజయుడు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఇళ్ళు వాళ్ళకి ఇచ్చేశారు యుయుచ్చుడికి మందిరం ఉన్నది విదురుడికి ఉన్నది సంజయుడికి ఉన్నది తర్వాత నికేతనంబుల మీనుల కైకునుండని యోగించి పెద్ద నగరులోని ధృతరాష్ట్రుండు మున్ను పన్నుగా బసిగించు హర్యంబున జనపతి నునిచే ఇక వాళ్ళ వాళ్ళకు ఉండేటువంటి గృహాలు వాళ్ళకే ఇచ్చేశాడు తర్వాత ధృతరాష్ట్ర మహారాజు ఏ గృహంలో ఉన్నాడో ఆ గృహంలోనే ధృతరాష్ట్రుడు ఉండేటట్టు చేశాడు గాంధారి ధృతరాష్ట్రులు అక్కడే ఉన్నారు ఈ విధం మన గృహం భజించి కృష్ణ సాత్యకులను సవ్యసాసి సదనం వర నిల్చున్నట్లుగా నిర్దేశించి ఇంకా కృష్ణుడు సాత్యకి ఉన్నారు వీళ్ళకి ఏదో గృహం చూపించాలి కదా ఎక్కడ ఉండాలి అంటే పార్థుడు ఉండే ఇంట్లో ఉండమని చెప్పారు అర్జునుడు ఉండే ఇంటికి పంపించాడు కృష్ణుడు అంటే దుశ్శాసనుడు ఇల్లు అన్నమాట ఆ ఇంటికి పోయినారు అభ్యంతర సవ్యసాచి నిలిచినట్లుగా నిర్దేశించి అందరం బోబొమ్మనిచి అభ్యంతర మందిరం మన కరిగే ఆ భీమసేనాదుల మహనీయ వాసంబుల చేపుని అందు ప్రభూత అన్నపానార్జనుభవం సుఖించి ఉండ అభిభుండుని చేర్చ విహరించరని ఇట్లు ధర్మపుత్రు చరిత్రము చెప్పిన విని ఈ విధంగా వాళ్ళ వాళ్లకు పదవులు ఇచ్చేసినటువంటి వాడి వాళ్ళ వాళ్ళకు గృహాలన్నీ కూడా విభజించేసేసి వాళ్ళ వాళ్ళ గృహాలకు పంపించేశాడు వాళ్ళు వాళ్ళకి ఇచ్చినటువంటి గృహాలలోకి వాళ్ళు వెళ్ళినటువంటి వాళ్ళు పరమానందంగా అమితమైనటువంటి ఆనందంతో సుఖాలు అనుభవిస్తూ రాజ్య సుఖాలన్నీ అనుభవిస్తూ సంతోషంగా ఉన్నారట ఈ భీమసేనుడు అర్జునుడు ఈ యొక్క నకుల సహదేవులు తర్వాత మిగిలినటువంటి వాళ్ళు అదే విధంగా కృష్ణ సాత్యకులిద్దరూ కూడా అర్జునుడితో కలిసి ఆ అర్జునుడి మందిరంలో సుఖంగా ఉంటూ ఉన్నారట ఈ విధంగా అందరినీ కూడా అన్ని విభాగాలు కూడా చేసినటువంటి వాడై తాను కూడా ధర్మరాజు అభ్యంతర మందిరానికి వెళ్ళాడు తను ఒక మందిరం తీసుకుని ఆ మందిరానికి వెళ్ళాడు వెళ్ళినటువంటి వాడై నిజే చెవిహరించని ఇట్లు ధర్మపుత్ర చరిత్రము చెప్పిన విని భంగి ప్రాప్త సామ్రాజ్యుండై పాండవ గ్రజుండు పదం పడి ఎత్తరంకుర వర్తించి సకల జగద్గురుండకు కృష్ణుండు మరి ఎట్లుండే ఎరిగి ముక్కుమరుటయు ఈ విధంగా ధర్మరాజు యొక్క పట్టాభిషేక మహోత్సవాన్ని వివరించినటువంటి వాడై వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు చెప్పాడు చెప్పిన తర్వాత జనమేజయ మహారాజు ఈ విధంగా ధర్మరాజు రాజ్య పట్టాభిషేకం చేసుకున్న తర్వాత రాజ్య పరిపాలన ఏ విధంగా చేశాడు తర్వాత ఏ ఏ కార్యక్రమాలు జరిగాయి కృష్ణుడి యొక్క వృత్తాంతం ఏమిటి ఇదంతా నాకు వివరంగా చెప్పవలసింది అని చెప్పి ఆ జనమేజయ మహారాజు వైశంపాయనుడిని అడిగాడట అడిగిన తర్వాత ఆయన మిగిలిన కథ చెప్పబోతున్నాడు భక్తంబోరుగ బాల సూర్య ధనుజ ప్రధ్వంసనాచార్య సువ్యక్త అవ్యక్త నిజ ప్రకార సదయం వ్యాపార దాంతి క్షమాసక్త స్వీకృత నిత్య వేద పరిషత్ సంస్తుత్య మాయా వినిర్ముక్త జ్యోతన తాక్షస్య అక్వర మహామూర్తి స్ఫురత్ కేతన భవ దుఃఖ భర నిరాస ప్రవీణ నానాభిధాన పారాశర్య స్తవనీయ గుణ నిధాన అవమబోధ నిరంతర విదత్మాధీన ప్రకృతి పురుష యోగి భక్త తాత్పర్య రాగి సకృ సకృప హృదయ సత్ప శంత పద్మ సకృ సకృప హృదయ పద్మ శంత చిత్తైక సత్మ
వికృతి రహిత మూర్తి విశ్వభూత ప్రవర్తి సుకృత పలమజాత్మ సుస్థిర ఆనందవర్మా. ఈ విధంగా తిక్కన సోమయాచి ఈ శాంతి పర్వంలో ప్రథమాశ్వాసాన్ని పూర్తి చేసి హరిహరనాథాంకితంగా ఇస్తూ ఈ యొక్క హరిహరనాథ స్తుతి చేశాడు. ఇది శ్రీమద్ ఉభయ కవిత్ర కొమ్మరామాచ్య పుత్ర ఉదారాతన విరాజి తిక్కన సోమయాది ప్రణీతమైన శ్రీ మహాభారతంబున శాంతి పర్వమునందు ప్రథమాశ్వాసము. ఇది ధర్మరాజ పట్టాభిషేకంతో శాంతి పర్వంలో ప్రథమాశ్వాసం పూర్తయింది. ఇక మనం ద్వితీయాశ్వాసంలోకి ప్రవేశిస్తాం.